हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिंहपुरी रुचलु। इवाल्टी वीडियो प्रसादम पुलिहोर कोसम पुलिहोर पेस्ट एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। इला कनुक पुलिहोर पेस्ट प्रिपेर चेसुकोनि पेट्टुकुंटे ए पंडक्कैना पुलिहोर कल्पडं चिटिकलो पनि, टेस्ट अयिते मनकि बयट टेंपल्स लो पेट्टे प्रसादम पुलिहोर टेस्ट वस्तुंदि, चाला चाला बागुंटुंदि। ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। పులిహోర పేస్ట్ ని ప్రిపేర్ చేయడం కోసం చేతికి నిండుగా చింతపండుని తీసుకోవాలి। ఇది అప్రాక్సిమేట్ గా ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటుంది। ఇప్పుడు చింతపండుని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి। చింతపండు త్వరగా నానాలి అంటే వేడి నీటిలో ఒక 10 నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకున్నా త్వరగా నానిపోతుంది। చింతపండు బాగా ఇలా నానిన తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ చింతపండు నుంచి రసాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి। ఈ పులిహోర పేస్ట్ కోసం కొత్త చింతపండుని తీసుకుంటే పులిహోర పేస్ట్ మంచి కలర్ లోకి వస్తుంది। చింతపండు నుండి రసాన్ని కలెక్ట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ చింతపండు రసాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇక్కడ నాకు ఈ చింతపండు రసం కలెక్ట్ చేసుకోవడం కోసం టోటల్ గా ఒక 1.5 కప్ వరకు వాటర్ పట్టాయి। దీని కోసం చింతపండు రసాన్ని మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి। మనం పులుసులకు ప్రిపేర్ చేసుకునే దానికంటే కూడా బాగా చిక్కగా చింత రసాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు దీని ఒక పక్కన పెట్టుకొని ఒక పాన్ లో 1/3 కప్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। అంటే 1/2 కప్ కంటే కాస్త తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎండిమిరపకాయలను కారానికి తగ్గట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి। తర్వాత కొన్ని కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చిన తర్వాత 1/2 టీస్పూన్ ఇంగువ, 1/2 టీస్పూన్ పసుపు వేసుకోవాలి। తర్వాత ముందుగా మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి। ఇలా ఒక పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి। 7 లేదా 10 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇలా చింతపండు పులుసు నుండి ఆయిల్ బయటికి వస్తుంది। అలాగే కన్సిస్టెన్సీ కూడా ఇలా బాగా చిక్కగా వస్తుంది। ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికి పోపును పెట్టడం కోసం పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకొని 1/2 టీస్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను వేసుకొని లో ఫ్లేమ్ లో పప్పుని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి। ఇలా కాసా ఫ్రై అయిన తర్వాత 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ పచ్చసెనగపప్పు, 1/2 టీస్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లో ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। పప్పులన్నీ ఇలా బాగా క్రంచీగా వచ్చిన తర్వాత ఈ పోపుని పక్కనే ఉన్న చింతపండు పేస్ట్ లోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి। ఈ పులిహోర పేస్ట్ కోసం మొత్తంగా 1.5 టీస్పూన్ వరకు అయితే salt పడుతుంది। ముందుగానే అయినా salt ని వేసి కలిపేసుకోవచ్చు, లేదా పేస్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత చివర్లో అయినా ఉప్పు చూసుకొని మీ రుచికి తగినంత వేసుకొని కలుపుకోవచ్చు। ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి। ఈ ప్రసాదం పులిహోర గుడ్లో పంచిపెట్టే ప్రసాదం టేస్ట్ రావడం కోసం మసాలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవాలి। పాన్ లో 1/2 టీస్పూన్ వరకు ఆవాలు, 1/2 టీస్పూన్ మెంతులు, 1 టీస్పూన్ ధనియాలు వేసుకోవాలి, 1/2 టీస్పూన్ మిరియాలను వేసుకోవాలి। స్పైసీగా కావాలంటే 1/3 టీస్పూన్ వరకు వేసుకోవచ్చు। ఇప్పుడు లో ఫ్లేమ్ లో వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత చివరగా 1 టీస్పూన్ నువ్వుల్ని వేసుకొని జస్ట్ చిటపటలాడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। నువ్వుల్ని లాస్ట్ లోనే వేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి। చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మసాలా పౌడర్ ని గ్రైండ్ చేసి పులిహోర పేస్ట్ లో యాడ్ చేయడం వలన పులిహోర మనకి గుడిలో పంచిపెట్టే ప్రసాదం అంతా కమ్మగా వస్తుంది। ఈ పౌడర్ ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న చింతపండు పేస్ట్ లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది, మనకి చింతపండు పులిహోర పేస్ట్ అన్నది రెడీ అయిపోతుంది। ఇప్పుడు ఈ పులిహోర పేస్ట్ ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైనే స్టోర్ చేసుకోవచ్చు, లేదా బయట పెట్టుకుంటే ఒక 2 వారాల పాటు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు।
పండగలప్పుడు పులిహోర చేయడానికి తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే పులిహోర చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు పులిహోరని ప్రిపేర్ చేయడం కోసం పాన్ లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ జస్ట్ హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పులిహోర కలపడం కోసం 2 కప్పుల వరకు అన్నాన్ని తీసుకోవాలి. అన్నాన్ని ఇలా పొడిపొడిగా ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ లో పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఆయిల్ ని అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ లో పసుపు వేసి అన్నంలో వేసి కలపడం వలన పులిహోర మంచి కలర్ లోకి వస్తుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రసాదం పులిహోర పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల నుంచి 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పులిహోర పేస్ట్ మొత్తం రైస్ లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నాలుగు వైపులా బాగా కలిసేలా కలిపేసుకుంటే మనకి ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుంది. ఈ ప్రసాదం పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు ఒకవేళ తక్కువైతే మీ రుచికి తగినంత యాడ్ చేసుకోవచ్చు. కారం తక్కువైతే కాస్త ఆయిల్ లో కొంచెం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ పులిహోర గుడిలో పంచిపెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. పండగలప్పుడు పులిహోర చేయడానికి టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా పులిహోర పేస్ట్ ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే పులిహోర చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.